ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎప్పటికప్పుడు సరికొత్తగానే మారుతోంది. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారా? ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన ఆక్రోశం, ఆయన ఆవేదన, ఆయన కోపం, ద్వేషం, పగ, ఈర్ష ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఈ వయసులో, అంటే దాదాపు 74 ఏళ్ల వయసులో ఆయన్ని కుదిపేస్తున్న మాట వాస్తవం. ఈ కుదుపు మరి ఏ రకంగా ప్రజల మీద చూపించాలి, లేదా సన్నిహితుల మీద చూపించాలా, ప్రత్యర్థుల మీద చూపించాలా, అర్థం కానటువంటి పరిస్థితి. అందువల్ల ఒక దశలో పోలీసులపైన, లేదా కార్యకర్తలపైన, లేదా ముఖ్యంగా తన ప్రధాన ప్రతిపత్తిగా ఉన్నటువంటి మరి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి పైన, లేదా ఆయన పార్టీ పైన ఇష్టారీతిగా ఇష్టం వచ్చినట్టు మరి అనుచితమైనటువంటి భాషను ప్రయోగిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఆయన ప్రయోగించటమే కాకుండా ఆయన దత్తపుత్రుడిగా పేరొందినటువంటి మరి సేనానితో కూడా అదే రకమైన భాష, అదే రకమైనటువంటి మరి కుయుక్తులు, కుట్రలు, రాజకీయాలు వీటిని కొనసాగిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ తాజాగా ఏర్పడినటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీ బీఆర్ఎస్, ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక జాతీయ పార్టీగా ఎమర్జ్ అయ్యేటప్పుడు, జాతీయ పార్టీగా రూపాంతరం చెందేటప్పుడు మరి అనేక రకాల భావసారూప్యత గల పార్టీలను, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కలుపుకుపోవటం సహజం. అధికారంలో ఉన్న పార్టీలు కూడా కలవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీలు దాదాపుగా మరి బీఆర్ఎస్తో కలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ మరి టీడీపీని, ముఖ్యంగా టీడీపీని అంటరాని పార్టీగా చూస్తున్నారు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ మరి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ కూడా మొదటి నుంచి టీడీపీకి తెలుసు. టీడీపీ అంతర్గత విషయాలు, రాజకీయాలు, ఎత్తుగడలు, చంద్రబాబు నైజం, చంద్రబాబు ఉనికి పద్ధతులు, కుట్రలు, వెన్నుపోట్లు అన్నీ కూడా కేసీఆర్కి తెలుసు. సో ఏ రకంగానూ మరి టీడీపీని బీఆర్ఎస్లోకి అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదని దాదాపుగా అర్థమైపోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేకపోయినా పర్లేదు, ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏ పనికిరాని వ్యక్తినైనా నిల్చోబెట్టి తన పార్టీని అప్పగించే అవకాశం ఉంది, కానీ ముఖ్యంగా టీడీపీని మాత్రం దగ్గరికి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. మరి ఈ స్థితిలో జరిగేది ఏంటి? ఇవాళ బీఆర్ఎస్ సభ వైజాగ్లో జరగబోతుంది. వైజాగ్లో జరిగిన తర్వాత ఏంటి, భారీగా చేరికలు ఉంటాయని మరి తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ప్రకటించారు. అంటే చేరికలు ఎక్కడి నుంచి వస్తారు? అధికార పార్టీ నుంచి వచ్చే అవకాశం లేదు, వైసీపీ నుంచి. మరి ఎక్కడి నుంచి రావాలి? అసంతృప్తులైనటువంటి టీడీపీ వాళ్ళు రావాలి, అసంతృప్తులైనటువంటి జనసేన వాళ్ళు రావాలి, అసంతృప్తులైనటువంటి బీజేపీ వాళ్ళు రావాలి, అసంతృప్తులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు రావాలి, లేదా కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ ఈ ఎవరైతే చాలా కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారో, తమ తమ పార్టీల్లో అధిష్టానం మీద మరి క్రోధంతో ఉన్నారో, ఆవేశంతో ఉన్నారో, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక దశలో కొంతమంది ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు వైసీపీ నుంచి కూడా వచ్చి చేరచ్చు. తద్వారా జరిగేది ఏంటి? అది ముఖ్యంగా చర్చనీయాంశం. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రజల ముందుకు వచ్చిన తర్వాత జరిగే పరిణామం ఏంటి?
ఇప్పటిదాకా మరి జనసేన అధిపతి ఏం చెప్తున్నారు, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పారు. మనం 10 రోజుల క్రితమే చర్చించుకున్నాం, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకపోవటం అంటే గంపగుత్తగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ మరి ఒకే అభ్యర్థికి పడాలి. అట్లాంటి వీలుందా, అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ రంగంలో ఉంది. ఒకవేళ ఓడిపోతామని తెలిసినా తమ అభ్యర్థుల్ని నిలబెట్టి అనేకమైనటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో మరి తమ ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అటువంటప్పుడు ఓట్లు తప్పకుండా చీలిపోతాయి. బీజేపీ కూడా ఈ కూటమిలో, అంటే జనసేన చెప్తున్నటువంటి కూటమిలో చేరడానికి ససేమిరా అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమిలో చేరడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మరి టీడీపీతో ఆ పార్టీకి ఉన్నటువంటి అనేక రకాల అనుభవాలు, అనేక రకాల భంగపాట్లు, అనేక రకాల మరి దుష్పరిణామాలు ఇవన్నీ తెలుసు. దాదాపు తన 9 సంవత్సరాల టెన్యూర్లో ఆయన బీజేపీని సర్వనాశనం చేయడానికి టీడీపీ అధినేత కంకణం కట్టుకొని మరి భూస్థాపితం చేశారు. అట్లాగే కమ్యూనిస్టు పార్టీలో ఉనికి లేకుండా చేశారు. అట్లాగే కాంగ్రెస్ని ఎంతవరకు సమాధి చేయాలో అంతవరకు చేశారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్కి అసలు ఉనికే లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడే. సో అన్ని పార్టీలను సమాధి చేయగలిగారు, భూస్థాపితం చేయగలిగారు, ఉనికి కూడా లేకుండా చేయగలిగారు. కానీ ఒకే ఒక్క ధీటైనటువంటి సమాధానంగా, ధీటైనటువంటి మరి ప్రత్యర్థిగా, ధీటైనటువంటి నాయకుడిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం భంగపడ్డారు. భంగపడటమే కాదు, కీలకంగా భయపడ్డట్టు కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఏమీ చేయలేనటువంటి ఒక చక్రబంధంలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఇవాళ టీడీపీ అధినేతది. ఆయన అడుగడుగున ప్రతి చోట ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ మరి ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇదే రకమైనటువంటి పరిస్థితిని, ఇదే రకమైనటువంటి వాతావరణాన్ని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి వైసీపీకి, వైసీపీ నాయకుడికి కూడా కల్పించారు. మనం ఒక్కసారి చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే ఇలాంటి అనుభవాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మరి అవే రకమైనటువంటి అనుభవాలని టీడీపీ అధినేత ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఓట్ల చీలిక జరిగితే ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ఖచ్చితంగా ఘనమైనటువంటి ఓట్ బ్యాంకుని చీల్చగలుగుతుంది. బీజేపీ ఎంతో కొంత, కనీసం 100ల సంఖ్యలో అయినా ఓట్లు చీలుస్తుంది. సో ఉమ్మడి కూటమిని పెట్టుకున్నటువంటి మరి జనసేన కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ కలిసినా కూడా ఎన్ని ఓట్లు వస్తాయి? అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం, అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం, ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ప్రజల్లో వచ్చినటువంటి మరి అనేక రకాల అనుభవ సారం, వీటన్నిటి వల్ల గతంలో టీడీపీకి, జనసేనకి వచ్చినటువంటి ఓట్లు మళ్ళీ వస్తాయా? ఆ 39-40% టీడీపీకి, లేదా ఒక 5-6% జనసేనకి మళ్ళీ వస్తాయా? ఎందుకంటే దాదాపు 1.5 కోటి మందికి డైరెక్ట్గా బెనిఫిట్ చేసినటువంటి పరిస్థితి వైసీపీ, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్స్లోకి నిధుల్ని పంపించినటువంటి పరిస్థితి. మరి ఎంత కాదన్నా లేదన్నా ఆ ఉప్పు తిన్న విశ్వాసం ప్రజల్లో పోతుందా? ఎంతో కొంత బెనిఫిట్ అయ్యామన్న భావన వాళ్ళ మనసుల్ని కుదిపేస్తూ కదిపేస్తూ ఉంటుంది కదా. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బు తిని కూడా టీడీపీకో, జనసేనకో, కమ్యూనిస్టులకో, మరి కాంగ్రెస్కో వేస్తారా? వేయకపోవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చిన ఓట్లు
ఈసారి మళ్ళీ తెచ్చుకునే అవకాశం ఈ కూటమికి లేకపోతే మరోపక్క బీఆర్ఎస్ బీజేపీలు ఖచ్చితంగా ఎంతో కొంత గడ్డి కొడితే లాభపడేదెవరు? ఇప్పటికే మరి గ్రామీణ ప్రాంతాల్లో సహా బలమైనటువంటి పునాదులను వేసుకొని గట్టి మరి స్థితిని ఒక గట్టి పునాదిని ఏర్పరచుకొని బలంగా ఉన్నటువంటి వైసీపీని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. అయితే టీడీపీ భావిస్తున్నది ఒకటే, డబ్బుతో ఓట్లని కొనొచ్చు, డబ్బుతో ఓటర్లని కొనొచ్చు అని. కానీ అంత తేలికైన విషయం కాదని స్పష్టంగా చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ మరొకసారి సందర్భంలో చర్చిద్దాం. కానీ బీఆర్ఎస్ ఆవిర్భావం ద్వారా బీజేపీతో మరి పొత్తు లేకపోతే మరి ఒక నాలుగు శిబిరాలు రేపు ఎన్నికల్లో 24 ఎన్నికల్లో రంగంలోకి దిగితే ఖచ్చితంగా ఓట్ల చీలిక అనివార్యమైపోయినప్పుడు అత్యద్భుతమైనటువంటి ఓట్ బ్యాంకుతో వైసీపీ మళ్ళీ గెలుపొందటం ఖాయంగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.